హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైనా స్టైల్ కార్నర్. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారి కోసం ఈరోజు నేను ఒక మంచి హెల్దీ వెజిటబుల్ సూప్ చేయబోతున్నాను. ఈ సూప్ తయారీ ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వెజిటబుల్ సూప్ తయారీ కోసం ముందుగా పాన్ పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా నెయ్యి వేయాలి. నెయ్యి కాస్త కాగిన తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత క్యాబేజ్ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసి మరిగించాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసి కలపాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కాస్త పసుపు యాడ్ చేయాలి. కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మరొక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. వెజిటబుల్స్ అన్నీ ఉడికించిన తర్వాత ఈ విధంగా వాటర్ను ఫిల్టర్ చేసి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మన వెజ్ సూప్ రెడీ అయింది. ఇందులో ఫైనల్గా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం ఇందులో పిండుకోవాలి. ఈ వెజిటబుల్ సూప్ని లిక్విడ్ డైట్లో ఉన్నవారు కానీ, సాలిడ్ డైట్లో ఉన్నవారు కానీ యూస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.